చూసారా కవిత అరెస్ట్ అవుతుంది అని చెప్తున్నాను. ఇది 296 కోట్లు ఆ పార్టీ కేజ్రీవాల్కి 6% 12% లాభంతో ఈ 300 కోట్లు దోచుకోవడం. ఇది చిన్నది. ఈ పిల్ల ఎవరు? కవిత బినామీ. నేను చెప్పిన అన్ని సత్యాలను మీరు గమనిస్తున్నారు కదా? వీళ్ళకి అవసరమా? 500,000 కోట్లు మిగిలింది ఏమైందే నేను ప్రశ్నిస్తున్నా. 500,000 కోట్లు అప్పెందుకు అయిందని నేను ప్రశ్నిస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు 100,000 కోట్లు తీసుకొని 40-50 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని లెక్కలు తెలుతున్నాయి. 80,000 కోట్లు ఇంట్రెస్టే కట్టవలసింది. ఏంటి ఇప్పుడేమో కేసీఆర్ గారు మహిళలకి 750 కోట్లు రుణాలు ఇస్తారట. 40% ఉన్న మహిళలు ఎంతమంది 100,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? మనసు ఉండాలా, ఆత్మ ఉండాలా, ప్రేమ ఉండాలా, కనికరం ఉండాలా, నీతి ఉండాలా, నిజాయితీ ఉండాలా, ఒకటేనా కేసీఆర్ గారికి ఉందా? మీరు మోసపోయారు, నేను మోసపోయాను. ఇప్పుడు వారు పంటలకు వస్తున్నారు. ఇంతవరకు 9 సంవత్సరాలు అనుభవించారు. 1,000,000 కోట్లు ఏమి లాభం? సత్యం బయటపడుతుంది. కేసీఆర్ అవినీతి. దేవుడు ఆయనకు విరోధ అయ్యాడని చెప్పా, మారారా? 11 నెలల నుంచి వార్నింగ్లు ఇస్తున్నా, మారలేదు. ఇంకా ఆయన రాక్షస స్వరూపాన్ని చూపిస్తున్నారు. కనుక ఇప్పుడైనా కేసీఆర్ గారు మారాలని, సత్యాన్ని ఒప్పుకోవాలని, దోచుకున్న 100,000 కోట్లు తెలంగాణ ప్రజలకు పంచాలని, పిల్ల ఇలాంటి బినామీలు 100,000 మంది ఉన్నవారు బయటకు రావాలని నేను మీడియా ద్వారా, ఈ ఛానల్ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. ప్రజాశాంతి పార్టీలో చేరండి. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. కొన్ని కుటుంబాలే ఏళ్తున్నాయి, సర్వనాశనం చేశారు తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు. రాష్ట్రాల్ని కాపాడుకుందాం, అప్పులు తీర్చుకుందాం. ప్రతి ఒక్కరూ 0013468126546కి కమిటీల్లో చేరండి. ఇప్పటికే 100,000 మంది చేరిపోయారు. మార్పు కావాలి. మార్పు రావాలంటే మీరు నోరు మూసుకొని కూర్చోవడం కాదు, రిలాక్స్ అవ్వడం కాదు, ఓటు వేయకుండా ఉండడం కాదు. అందరినీ ప్రేరేపించాలి. ఒకరు 1000 మందిని, 1000 మంది 100,000 మందిని ఇన్స్పైర్ చేస్తేనే మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుంటాం, తెలంగాణ మన దేశాన్ని మనం కాపాడుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి.